ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క. దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది లేదు. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు, మొత్తం తోడేళ్లు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏవో ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు, జనమంతా ఇటున్నారు, ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఎర్రి గుర్రి యాశాలేసే తాట తీసి కింద కూర్చోబెడతాం. అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో కానీ వైసీపీకి అనుకూలరందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు, నువ్వు అజాత శత్రువు. ఆయన కాంగ్రెస్ లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో, మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడలా, గుర్తుపెట్టుకోండి, సొంత తమ్ముని నేను ఒక్క మాట మాట్లాడలా. మూడు రాజధానీలు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలా, రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను, అంత అర్థం చేసుకున్న వ్యక్తిని. ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడలే స్టేట్మెంట్, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా అందరి ట్యాక్స్ రూపంలో డబ్బులు తింటూ, ఈ మధ్యన కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ రాష్ట్ర ప్రజల జోలికి కానీ బడుగు బలహీన వర్గాల జోలికి కానీ శెట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.